रेला 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 यो रेला 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 यो रेला 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 यो रेला 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 यो रेला 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 जमींदार व्यतिरेक पोराटम जरिगिंदि अदे विधंगा मंदसाल कूडा इदि कूडा ओक वीर भूमि उदयं वीर गुंडम्म స్తూపంతో మాలార్పణం చేసి మేమందరూ ఇక్కడ వచ్చాం. సిపిఎం రాష్ట్ర కమిటీ నేతృత్వంలో మూడు బస్ జాత జరుగుతుంది. ఎందుకు ఈ బస్ జాత? మన దేశంలో పోయిన 10 సంవత్సరం నుంచి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ఉంది. 2014 లో రకరకాల హామీ ఇచ్చి వచ్చిన ఒక ప్రభుత్వం, ఈ 10 సంవత్సరంలో ఒక హామీ కూడా అమలు చేయ ప్రజలకు ఇచ్చిన హామీ ఒకటి కూడా అమలు చేయలేదు. అదాని అంబానీకి రకరకాల సహాయం చేసిన ఒక ప్రభుత్వం మన దేశంలో ఉంది. కార్పొరేట్ లూటి కోసం విధానాలు అనుసరిస్తున్న ఒక ప్రభుత్వం. 2014 లో ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు ఏమేం హామీ? అధికారంకు వస్తే అందరికీ మంచి దినాలు వస్తుంది, అచ్చేది నాయంగే, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినంటే ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధర ఇస్తాం, ఉపాధి హామీ పథకంలో 200 రోజు పని ఎక్కువ కూలి ఇస్తాం, రైతులకి ఎరువులు పురుగు మందు ఇదన్నీ విత్తనాలు ఇదన్నీ సబ్సిడీతో తక్కువ ధరంలో ఇస్తాం, తక్కువ వడ్డీతో రుణం ఇస్తాం, అన్ని పొలానికి సాగునీటి ఇస్తాం, పంట నాశ జరిగితే ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి వచ్చిన ఒక ప్రభుత్వం. మన దేశంలో యువకుడికి ప్రతి సంవత్సరం 2 కోట్లు ఉద్యోగం ఇస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం. బోత్ హో గయా మహంగాయి కి మార్, అబ్ కి బార్ మోదీ సర్కార్ అని చెప్పి వచ్చిన ప్రభుత్వం. ఏంటి అన్ని ధరల అన్ని నిత్యావసర సరుకుల ధరం పెరుగుతా ఉంది, అందుకే ఒక మార్పు కావాలి మోదీని ఎన్నికలు గెలిపించి అని చెప్పి వచ్చిన ఒక ప్రభుత్వం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి వచ్చిన ప్రభుత్వం. ఏం జరుగుతుంది? ఈ 10 సంవత్సరంలో మన దేశంలో రైతు సంక్షోభం ఇంకా పెరిగింది. ఒక రైతు గిట్టుబాటు ధరం లేకున్నా అప్పులు పెరిగి ఆత్మహత్య చేస్తున్నారు. 10 సంవత్సరంలో 1 లక్షం కింద ఎక్కువ మంది రైతులు రైతు కూలికారులు ఆత్మహత్య చేశారు. ఈ కాలంలో దాదాపు 3 లక్షల మంది వలసే కార్మికులు మన గ్రామం నుంచి రైతు కుటుంబం నుంచి కౌలు రైతుల కుటుంబం నుంచి రైతు కూలికారుల కుటుంబం నుంచి నగరానికి వలస వచ్చిన కార్మికులు ఆత్మహత్య చేశారు. 2014 నుంచి 23 వరకు దాదాపు 4 లక్షల మంది సంక్షోభంలో ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేశారు. అదే ఒక 20 సంవత్సరం, అది 2014 మున్న 20 సంవత్సరంలో 3,25,000 మంది రైతులు ఆత్మహత్య చేస్తే నరేంద్ర మోదీ వచ్చిన 10 సంవత్సరం ఇంకా పూర్తి అవలేదు. ఈ 10 సంవత్సరంలో 4 లక్షల కింద ఎక్కువ మంది ఆత్మహత్య చేశారు. అది ఉన్న పరిస్థితి. నోట్ బందీ, నోట్ రద్దు చేశారు, రైతులు కార్మికులు చాలా ఇబ్బందుల్లో పడారు. తర్వాత జిఎస్టి తీసుకొని వచ్చారు,
ఒక మహమ్మారి కోవిడ్ మహమ్మారి ఉన్నప్పుడు లాక్ డౌన్ చేసి ఇంకా పెద్ద దారుణమైన ఒక పరిస్థితి తయారు చేశారు ఏ విధంగా ఆ లాక్ డౌన్ చేశారు మీ అందరు తెలుసు రైతులకి ఆదాయం నష్టమైంది కార్మికులు పని లేదు వ్యాపార కార్మికులకి ఉపాధి హామీ పథకంలో పని లేదు ఆ విధంగా ఒక పరిస్థితి గంగా నది తీరంలో చాలా మంది శవం అక్కడ శవ దహనం చేశారు గంగాలో శవాలు తేలుతుంది ఆ విధంగా ఒక దారుణమైన పరిస్థితి మన దేశంలో తయారు చేశారు ఇదే కాలంలో పెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని అన్ని ప్రైవేట్ ఇచ్చారు ఇక్కడ కూడా విశాఖ స్టీల్స్ ని ప్రైవేటైజ్ చేస్తే విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అది ఒక స్లోగన్ అప్పుడు ఈ విశాఖ ఉక్కు మన దేశ ప్రజల హక్కు అది కార్పొరేట్ కి ఇస్తున్నారు అన్ని ఎయిర్‌పోర్ట్స్ కార్పొరేట్ కి ఇస్తున్నారు అదానికి ఇస్తున్నారు ఆ విధంగా ఒక ప్రభుత్వం మన దేశంలో అది వెట్టిరేకించి పెద్ద పోరాటం జరిగింది భూసేకరణ చట్టం తీసుకొని వచ్చినప్పుడు మన రైతుల అధికారం కోసం పెద్ద పోరాటం జరిగింది దాదాపు 40 లక్షల కింద ఎక్కువ అప్లికేషన్ ఉంటే 10% కూడా పట్టా ఇవ్వలేదు ఈ ప్రదేశంలో కూడా చాలా గిరిజన గ్రామంలో ఉంది ఈ వరకు నోటిఫికేషన్ చేయలేదు బయట నుంచి ఇక్కడ వచ్చి భూమి కొనుక్కుంటున్నారు ఆ విధంగా ఒక పరిస్థితి ఫిఫ్త్ షెడ్యూల్ లో ఇది ఇన్క్లూడ్ చేసి వాళ్ళకి పట్టా ఇవ్వాలి ఇది సిపిఐఎం చెప్తున్నది నేను నిన్నే అరకుకు వెళ్లి వచ్చాను అక్కడ కాఫీ రైతులు ఉన్నారు కాఫీ రైతులకి గిట్టుబాటు ధరం లేదు ఇక్కడ జీడిపప్పు రైతులకి గిట్టుబాటు ధరం లేదు ఒక నగరానికి వెళ్లి మార్కెట్ లో జీడిపప్పు కొనుక్కుంటే ఢిల్లీలో 1200 రూపాయలు ఒక కిలో ఇక్కడ ఆ రైతులకి గిట్టుబాటు ధరం లేదు అక్కడ ఉన్న కార్మికులు కూడా మంచి కూలి లేదు ఆ కార్మికులకి మంచి కూలి కావాలి రైతులకి గిట్టుబాటు ధరం దొరకాలి ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధరం ఉండాలి అది మన డిమాండ్ వేరే ఏ పార్టీ వస్తుంది ఈ అన్ని కోరికలతో వేరే ఏ పార్టీ ఇక్కడ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది రైతులు ఆత్మహత్య సంక్షోభంలో ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేశారు రాయలసీమ ప్రదేశం కరువు ప్రదేశం నేను అనంతపురం చిత్తూరు చాలా సారి వెళ్తున్నా నీళ్ళు లేకుండా చాలా మంది రైతులు అప్పుల కారణం ఆత్మహత్య చేస్తున్నారు ఆ విధంగా ఒక పరిస్థితి ఎన్నికలు వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ కోసం అని చెప్పి ఇంటింటికి వచ్చి ఓటు అడుగుతారు తర్వాత 10 సంవత్సరం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తారు మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ క్షమించండి ఇంకా తప్పు జరగదు మీకోసం పని చేస్తానని చెప్పి వస్తా తర్వాత జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా అని చెప్పి ఒక రైతు భరోసా ఉంటే ఎందుకు ఇంతమంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు కౌలు రైతులకు ఏం భరోసా ఉంది ఆంధ్రప్రదేశ్ లో 30 లక్షల కింద ఎక్కువ కౌలు రైతులు ఉన్నారు ఆ కౌలు రైతులకు ఈ రైతు భరోసా లేదు కేసీసీ కార్డ్ లేదు కృషి రుణం లేదు ఆ విధంగా ఉన్న పరిస్థితి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లేదు ప్రధాన మంత్రి ఫసల్ బీమా లేదు ఆ ప్రధాన మంత్రి ఫసల్ బీమా కూడా పెద్ద కార్పొరేట్ 11 కార్పొరేట్ కంపెనీలు 50,000 కోట్ల లాభం వాళ్ళకి వచ్చింది ఇది సిఏజీ చెప్తున్న రిపోర్ట్ 2014లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తానని చెప్పి వచ్చిన ఒక ప్రభుత్వం అధికారంకి వచ్చి ఒక వారంలోనే అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసి మీరు ఇచ్చిన హామీ అమలు చేయని చెప్తే అగ్రికల్చర్ మినిస్టర్
అడుగుతున్నారు వై ఆర్ యు సో సీరియస్ ఎందుకు ఇంత సీరియస్ గా ఈ విషయం చెప్తున్నారు ఇది ఓట్ కోసం ఇచ్చిన హామీ ఎన్నికల్లో ఓట్ కోసం ఇచ్చిన హామీ ఇది అమలు చేయరాదు అని అగ్రికల్చర్ మినిస్టర్ చెప్తారు తర్వాత ఆ రోజు బీజేపీ రాష్ట్రీయ అధ్యక్షుడు అమిత్ షా చునావీ జుమ్లే అని చెప్తారు మోదీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్ ఇచ్చి ఈ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తానికి రాదు అని చెప్పిన ఒక ప్రభుత్వం 2014లో కొత్త ఒక హామీ 2022 వరకు మన రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ 2022లో ఒక రైతు ఆదాయం కనీసం 371,000 చేస్తామని చెప్పి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ 2022లో రైతుల ఒక రైతు కుటుంబం ఆదాయం 120,000 కూడా లేదు అది ఉన్న పరిస్థితి సరాసరి ఆ విధంగా పరిస్థితి ఒక ఒక నెలకి 10,000 కింద కొంచెం ఎక్కువ ఒక రైతు కుటుంబం ఆదాయం ఈ విధంగా రైతు వ్యతిరేకి కార్మిక వ్యతిరేకి ఒక ప్రభుత్వం మన దేశానికి స్వాతంత్రం దొరికిన తర్వాత ఈ విధంగా ఒక ప్రభుత్వం లేదు పెద్ద పోరాటం జరుగుతున్నప్పుడు మతోన్మాదంతో మత ఘర్షణ చేస్తున్నారు సారీ నేను కేరళ నుంచి తెలుగుల తప్పు ఉంటది క్షమించండి మత ఘర్షణ జరుగుతుంది ఆ విధంగా ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటున్నారు మన దేశంలో అన్ని రాష్ట్రంలో విషం వాళ్ళు తీసుకుంటారు ఆ విధంగా ఒక ప్రభుత్వం మన దేశంలో ఇక్కడ కూడా ఉన్నా ఇక్కడే ఇక్కడ చూస్తే అందరూ ఒక కాంపిటీషన్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా మోదీ కావాలి చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ కావాలి జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా మోదీ కావాలి ఒక విష సర్పంతో మిత్రుడు కావాలి కావాలి ఫ్రెండ్స్ స్నేహం కావాలి విష సర్పంతో స్నేహం కోసం ఈ మూడు పార్టీలు ఇప్పుడు పోటీ చేస్తున్నారు ప్రజల సమస్యల గురించి స్పందించలేదు అప్పుడు విభజన జరిగినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఒక విశేష హూదా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేను అప్పుడు కూడా చెప్పాను ఏం ఇవ్వలేదు మూడు చెంబు మట్టి ఇచ్చారు నరేంద్ర మోదీ మూడు చెంబు మట్టి అక్కడ గంగా నుంచి కొంచెం మట్టి పార్లమెంట్ దగ్గర నుంచి కొంచెం మట్టి అని చెప్పి వేరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఆ విధంగా ఉన్న పరిస్థితి అది వ్యతిరేకించి ఒక పోరాటం పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది చాలా మంది నిర్వాసితులు ఉన్నారు వాళ్ళ కోసం ఏం చేశారు ఈ ప్రభుత్వం ఆ అన్ని విషయంతో రైతుల హక్కుల కోసం కార్మికుల హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం ఈ పోరాటం జరుగుతుంది ఆ పోరాటం చేస్తే కార్పొరేట్ మీడియా వాళ్ళు అడుగుతున్నారు కొన్ని మంది కొన్ని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు ఏం నరేంద్ర మోదీ 56 ఇంచ్ ప్రధానమంత్రి మీరు గెలుస్తారా అని అడుగుతున్నారు ఒక సంవత్సరం కింద ఎక్కువ ఢిల్లీ గడిలో జరిగిన పోరాటం లక్షాది మంది రైతులు రైతు కూలికారులు కార్మికుడు కలిసి చేసిన ఒక పోరాటం ఆ పోరాటం తర్వాత ఆ పోరాటంలో దాదాపు 750 మంది రైతులు చనిపోయారు ఆ పోరాటం ఎండాకాలంలో వర్షం పెరుగాలిలో చలిగాలంలో ఆ విధంగా ఒక చారిత్రాత్మకమైన ఒక పోరాటం మన దేశంలో జరిగింది ఇది ప్రపంచంలోనే సమీప కాలంలో ఈ విధంగా ఒక పెద్ద పోరాటం జరగలేదు నరేంద్ర మోదీ ఓడిపోయి
ఆ పోరాటం కారణం ప్రజలతో మాఫీ అడిగి క్షమాపణ చేసి ఆ మూడు నల్ల చట్టం వాపస్ తీశారు. కార్పొరేట్ కోసం తీసుకొని వచ్చిన నల్ల చట్టం, ఆ విధంగా ఒక పోరాటం ఇక్కడ మేము తయారు చేశాం. ఈ రోజు రైతుల ట్రాక్టర్ చూస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న వర్గం భయంతో ఒడికిపోతుంది. ఆ విధంగా ఒక పరిస్థితి, భయంతో మన ట్రాక్టర్ చూస్తే వాళ్ళు బుల్డోజర్ బుల్డోజర్ రాజంట వాళ్ళు. మన రైతుల ట్రాక్టర్ ఎద్దుల బండి చూస్తే భయం పడుతుంది. ఆ విధంగా ఒక ప్రభుత్వం పక్క మన పక్క దేశం శ్రీలంకలో ఈ పోరాటం నుంచి స్ఫూర్తితో అక్కడ కూడా ఒక పోరాటం జరిగింది. ఎరువులు దొరకదు, ఎరువులకి సబ్సిడీ లేదు, ఎరువులకి తక్కువ ధర ఉండాలి అని చెప్పి జరిగిన పోరాటం. ఆ పోరాటంలో రైతు కూలికారులు కలిసి వచ్చారు. తర్వాత కార్మికులు, యువకుడు, విద్యార్థులు, మహిళలు అందరూ కలిసి చేసిన ఒక పోరాటం. అక్కడ కూడా ఒక 56 ఇంచ్ ప్రధానమంత్రి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్తారు, అక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం. ఆ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇద్దరు సహోదరు గొటబయ రాజపక్సే, మహింద రాజపక్సే ఇద్దరు. ఆ పోరాటం కారణం ఆ ఇద్దరు దేశం నుంచే బయటికి ఓడిపోయారు. ఆ విధంగా ఒక పోరాటం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పుడప్పుడు చెప్తున్నారు, ఎంటైర్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ ఉంది, ఎంటైర్ రాజకీయ శాస్త్రం, టోటల్ గా రాజకీయ శాస్త్రంలో డిగ్రీ ప్రపంచంలో వేరే ఎవరికి కూడా లేదు. ఆ విధంగా ఒక డిగ్రీ, ఎందుకంటే అబద్ధ కథ, ఎక్కడ కూడా ఆ డిగ్రీ లేదు. ఆ ఎంటైర్ రాజకీయ శాస్త్రం తెలుసు అని చెప్తున్న ప్రధానమంత్రికి ఒక చిన్న విషయం తెలీదు, మన దేశంలో కార్మికుడు, రైతులు, ఆదివాసీ, దళితులు, మహిళలు, యువకుడు అందరూ కలిసి ఒక పోరాటానికి వస్తే ఏ ప్రభుత్వం కూడా ఆ మున్న నిలబడదు. అది మందసాలో దొరకు తెలుసు, మందస ధర ఇక్కడ కోట ఉంది. వీర గున్నమ్మ వాళ్ళు చేసిన పోరాటం ఇక్కడ పలసలో అఖిల భారత కిసాన్ సభ మహాసభ జరిగింది. తర్వాత నెక్స్ట్ 2 రోజు తర్వాత జరిగిన పోరాటం, ఆ పోరాటం వీరభూమి. ఇక్కడ నుంచి ఈ బస్ యాత్ర జరుగుతుంది. మీరందరూ ఈ బస్ యాత్ర ఈ యాత్రకి సపోర్ట్ గా ఉండాలి, సంఘీభావంతో ఉండాలి. మన నాయకులు చెప్తున్న విషయం ఇంకా కింద స్థాయి వరకు తీసుకొని పోవాలి, ఒక ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటం చేయాలి. అది నేను కోరుకుంటున్నా. ప్రత్యామ్నాయ విధానాలు అంటే, కేరళలో ఒక వామపక్ష ప్రభుత్వం ఉంది, కేరళలో లాక్డౌన్ కాలంలో 90 లక్షల మందికి బియ్యం ఒక్కటే కాదు, 3 టైప్ పప్పు, కందుపప్పు, మినుపు పప్పు, ఆ టైప్ 3 పప్పు, 2 టైప్ నూనె, 1 కిలో సూజీ ఎక్కడ కూడా లేదు. 16 కూరగాయలకి బేస్ ప్రైస్ నిర్ణయించారు. బేస్ ప్రైస్ కూరగాయలు 16 కూరగాయలకి. ఆ విధంగా ఒక ప్రభుత్వం అక్కడ ఉంది. అక్కడ రైతులు ఆత్మహత్య చేయరు. రైతులు పోరాటం చేసి, కార్మికులు పోరాటం చేసి హక్కు గెలుస్తున్నారు. అక్కడ ఆ విధంగా ఒక రాష్ట్రం కేరళ. అక్కడ ఉన్న దాదాపు 5 లక్షల మందికి ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది. కాన్స్టిట్యూషన్, మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. అది అన్ని వ్యతిరేకించి ఒక ఐక్య పోరాటం పెట్టాలి. అందుకే మన ఈ బస్ జాథ జరుగుతుంది. మీరందరూ ఇక్కడ వచ్చిన అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదం చెప్తా.
నేను సెలవు తీస్తాను, ఇంక్లాబ్స్.